హక్కుల సాధన కోసం విఆర్ఏలు తలపెట్టిన సమ్మె రోజులు నెలలు గడుస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో విఆర్ఏలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమ్మె బాటపట్టిన విఆర్ఏల గుండెలు ఆగిపోతున్నాయి. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం కాసలాబాద్లో విఆర్ఏగా పనిచేస్తున్న విఆర్ఏ బెంగతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. దీంతో కుటుంబ యజమాని నమ్ముకున్న కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. సంబంధించిన విఆర్ఏ బిట్ల రాజకుమారు నిన్న సాయంత్రం 6:30 గంటలకు చనిపోవడం జరిగింది గుండె నొప్పితోటి. తను ఈ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో పర్మనెంట్ అంటే ఎవల పేరు మీద అయితే ఉన్నదో వాళ్ళనే పర్మనెంట్ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రాజకుమార్ కూడా మిడ్దొడ్డి మండల హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు టెంట్ వేసి ఆ సమ్మెలో పాల్గొన్నాడు. మొన్నటిదాకా సమ్మెలో పాల్గొని ఈ 2 రోజుల నుంచి మాకు ఈ ఉద్యోగం ఉంటుందో లేదో అని బెంగతోటి 2 రోజుల నుంచి తను సిక్కయి నిన్న సాయంత్రము 6:30 గంటలకు గుండెపోటుతోటి మరణించడం జరిగింది. మరి ఈ విధంగా మాకు ఈ మేము మా తాతల నుంచి తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి ఈ పనిని మా నుంచి దూరమవుతుందేమో అనే బాధతోటి ఆయన చనిపోవడం జరిగింది. గవర్నమెంటు దీని పట్ల ఆలోచించి ఈ విఆర్ఏలకు తగిన విధంగా న్యాయం చేయాలని చెప్పి కాసలాబాద్ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాజకుమారు ఈ బాధతోటి చనిపోయిండు. ప్రభుత్వము తనకు వ్యక్తిగతంగా కూడా సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.